పార్టీ మారే ఏ లీడర్ ని మందలించినా ఫస్ట్ వాళ్ళకే మాట, నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే కండువా మార్చాల్సి వచ్చింది అని అంటారు. నడిమిట్లో పారి మా కార్యకర్తల ఒత్తిడి మేరకే ఇంకో పార్టీలకు పోతున్నా అంటారు. కానీ నియంగానే నియోజకవర్గం కోసం కార్యకర్తల కోసం పార్టీలు మారతారా? ఏ అంత పెద్ద కొచ్చలు మనకెందుకు గానీ. ఇప్పుడు ఒకళ్ళు పార్టీ మారిండ్రు, మనతోనే కాదు ఆంధ్రాల వార్తెందు చూడరిగా. పంక పార్టీ నుంచి ఇంకో ఎమ్మెల్యే ఇయ్యల సైకిల్ ఎక్కింది. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరక్క పసుపు కండువా కప్పుకొని టీడీపీలో చేరికైంది. మరి పంక పార్టీల నుంచి సైకిల్ ఎందుకు ఎక్కిండ్రు అని అడిగితే, ప్రతిపక్ష నాయకుడు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మాభానం దెబ్బతినడం వలన మరొక కారణం. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా జగనన్న పట్టించుకోలేదట. కుంభారావు బాబు అనే వ్యక్తిని మా ప్రాంతం కానిటువంటి స్థానికేతర గిరిజనుడిని తీసుకొచ్చి మాపై వృద్ధి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారంట. అచ్చా, ఇదా అసలు కారణం. ఆమె గెలిచిన నియోజకవర్గంలా ఏరటోళ్లకు టికెట్ ఇస్తా అన్నాడట. గంతే అటుకెళ్ళిటొచ్చింది మేడం. మరి టీడీపీ నుంచి నిన్నే నిలబెడితే గెలుస్తావా అక్క? రేపు 2019 కూడా ఖచ్చితంగా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పాడేరు అరకు మాత్రం డ్యామ్ షూర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్పగలను. ఓహో, ఇప్పుడు నువ్వు టీడీపీ లీడర్ వక్క? ఏండ్ల సంధి పంక పార్టీలనే ఉండే వరకు మేడం కన్ఫ్యూజ్ అయినట్టున్నది. నాలుగు వద్దులైతే అన్ని అలవాటైతే. మొన్ననే ఒక పంక పార్టీ ఎమ్మెల్యే టీడీపీలో చేరికాయే, అదేందో గాని ఓ దిక్కు సీఎం అయిదామని జగన్ అన్నేమో పాదయాత్రలు చేస్తుంటే ఇంకో దిక్కు ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కండువాలు మారుస్తున్నారు. జర చూసుకోయే జగన్ అన్న. పాతిక కోట్లకు గాని నేను అమ్ముడుపై ఉంటే ఈ రోజు ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. గత నెల రోజులుగా ఈ విషయాన్ని పార్టీ అధిష్టానంలో పెద్దలందరికీ కూడా నా గోడిని తెలియజేయడం అయింది, కానీ ఎవ్వరూ పట్టించుకోలే. డబ్బుకో పదవులకో లొంగిపోయి నేను ఇక్కడ రాలేదని.